Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు సొంత పార్టీ నేతలపైనే అనుమానమా? తెలుగుదేశం పార్టీలో ఇక నుండి కొత్త రకం నేతలకే ప్రోత్సాహం ఉంటుందని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రేణుగుంట దగ్గర వర్షాల బాధితులను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడారు. ఇక నుండి వైసీపీ నేతలను ఢీ అంటే ఢీ అనే వాళ్లకే టీడీపీలో ప్రోత్సాహం ఉంటుందని చెప్పేశారు. అలాంటి నేతలనే తాను ప్రోత్సహిస్తారట. చంద్రబాబు తాజా నిర్ణయమే కరెక్ట్ అయితే మరి ఇన్ని సంవత్సరాలు పార్టీలో ఉన్న నేతలు ఎలాంటి వారు అనే సందేహం వస్తోంది. ఇదే సమయంలో వైసీపీ నేతలతో ఢీ అంటే ఢీ అనేంత స్థాయి నేతలు అసలు టీడీపీలో ఉన్నారా, ఉన్నా ఎంతమంది ఉన్నారు అనే చర్చ కూడా మొదలైంది. నిజానికి ఇప్పుడు చంద్రబాబు చెప్పడం కాదు, కానీ పార్టీలోని నేతల్లో చాలామంది అలాంటి వారే ఉన్నారు. ప్రత్యర్థులను ఢీ అంటే ఢీ అనేవారే ఉన్నారు. అయితే వారిలో చాలామంది వివిధ కారణాలతో సైలెంట్ అయిపోయారు. అనంతపురంలో జేసీ బ్రదర్స్ వ్యవహారం చంద్రబాబు చెప్పినట్లే ఉంటుంది. అధికారంలో ఉన్న సమయంలో వీళ్ల వావర్ యాక్షన్ చాలా ఎక్కువైపోవడంతోనే జనాలు వీళ్ళందరినీ కాదని వైసీపీకి పట్టం కట్టారు. ఇక పరిటాల సునీత, శ్రీరామ్ కూడా ఇదే కోవలోకి వస్తారు. మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు, ప్రభాకర్ చౌదరి లాంటి చాలామంది నేతల పద్ధతిదే. కాకపోతే అప్పట్లో అధికార పార్టీలోనే ఆధిపత్య పోరు పెరిగిపోవడంతో మొత్తం పార్టీనే కుప్పకూలిపోయింది. కర్నూలులో భూమా ఫ్యామిలీ, ఏవి సుబ్బారెడ్డి, కె కృష్ణమూర్తి కుటుంబం ఏమీ తక్కువ తినలేదు. కడపలో రామసుబ్బారెడ్డి, ఆదినారాయణరెడ్డి, శ్రీనివాసుల రెడ్డి, సతీష్ రెడ్డి, బీటెక్ రవి లాంటి నేతలు ప్రత్యర్థులతో సై అంటే సై అనేవాళ్లే. వీళ్ళు కాకుండా అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి, దేవినేని ఉమా, కేశినేని నాని, బోండా ఉమా, బుద్ధ వెంకన్న, కోడెల కుటుంబం, కరణం బలరాం, ఆమంచి కృష్ణమోహన్, గొట్టిపాటి రవి, సిద్ధ రాఘవరావు, చింతకాయల అయ్యన పాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి, కోన రవికుమార్ లాంటి నేతలు చాలామంది ఉన్నారు. టీడీపీలో వీళ్లంతా అధికారంలో ఉన్నప్పుడు ఆకాశమే హద్దుగా ప్రత్యర్థులపై రెచ్చిపోయిన వారే. ఇలాంటి వారిలో కొందరు తర్వాత వైసీపీలో చేరినా మిగిలిన వారంతా ఇప్పటికీ టీడీపీలోనే ఉన్నారు. ఇంతమందిని పార్టీలోనే పెట్టుకుని ఇంకా ఢీ అంటే ఢీ అనే నేతలనే ప్రోత్సహిస్తానని చెప్పడమే ఆశ్చర్యంగా ఉంది. ఆ నేతల్లో చాలామంది ఇప్పటికే వారసులను ప్రమోట్ చేస్తున్నారు. తమ తండ్రుల తరఫున నియోజకవర్గాలలో ఫుల్గా బిజీగా తిరుగుతున్నారు. పార్టీలో వారసులను కాకుండా కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. మరేం చేస్తారో చూడాలి.